టీటీడీలో ప్రక్షాళన మొదలైందన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయ్. శ్రీవారి నిధులను దోచేసిన ఆరుగురికి నోటీసులు అందాయన్నారు. నోటీసులు అందిన వారు జైలుకు వెళ్లక తప్పదన్నారు. శ్రీవారి ట్రస్టుకు చెందిన 1550 కోట్లలో 350 కోట్ల రూపాయలను ఆలయాల నిర్మాణాల పేరుతో పక్కదారి పట్టించారన్నారు. టీటీడీకి సంబంధించిన అనేక స్థలాలు ఉన్నాయన్నారు. అలాగే టీటీడీ కళ్యాణ మండపాల ఏర్పాటుపై డిప్యూటీ సీఎంను కలిసి వివరిస్తామన్నారు. శ్రీవారి ట్రస్టు నిధులు పక్కదారి పట్టడాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు కిరణ్ రాయ్. శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు 1350 కోట్లు పైన వసూలయ్యాయి, ఇప్పటికీ 1500 కోట్లు దాటాయి. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే 350 కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు. అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలియదు. ఇంతవరకు ఆ గుళ్ళ డేటా లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు, మొన్న కాలిపోయింది, దీపంతో కాలిపోయింది. అది మనకు తెలిసిన కథ. ఎపిసోడ్ 1 శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బైలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతో పాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి. శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు 1350 కోట్లు పైన వసూలయ్యాయి, ఇప్పటికీ 1500 కోట్లు దాటాయి. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే 350 కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు. అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలియదు. ఇంతవరకు ఆ గుళ్ళ డేటా లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు, మొన్న కాలిపోయింది, దీపంతో కాలిపోయింది. అది మనకు తెలిసిన కథ. ఎపిసోడ్ 1 శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు వీలుంటే బైలాని సవరణ చేసి శ్రీవాణి ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతో పాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి.